నేను శ్రీకాకుళం జిల్లా నుండి నరసనపేట తాలూకా కత్తి రోడ్డు పేట అండి. ఏంట్రా ఇందాక నుంచి నక్క ములిగినట్ట సౌండ్ ఏంటి? పొద్దు పొద్దున్నే మొదలెట్టావా మిమిక్రీలు? రాయ్, లేచానంటే గోప పగల కూడేస్తాను. ఇప్పుడు మిమిక్రీలు కామెడీలు అవసరమా? అరే బా, నేను నిజంగా నీ ఏడుతున్నానరా. ఓరోరోరే, నువ్వు నిజంగా ఏడుతున్నావా? నువ్వు ఏడిచినా ఎక్కిరించినట్టే ఉంటుంది కదరా, అందుకే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఏమనుకోకే, ఏమనుకోకు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుతున్నావు? నా లవ్ ప్రశాంత్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ప్రశాంతి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండాలి, కానీ ఎదవేడుపు ఎందుకురా? నీకేం తెలుసురా లవర్స్ బాధ? ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకో బాధ గురించి చెప్తే నిన్నరా. చెప్పు. చిన్నగానే చెప్తాను, దెబ్బకి నీ ప్రాబ్లమ్స్ అన్ని మటాస్ అయిపోతాయి. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నేను ఇనప సామాన్లు అమ్ముకుంటూ బతికేవాడిన. అక్కడ అమ్ముతూ అమ్ముతూ ఒక అందమైన అమ్మాయికి లేనేసి ప్రేమించానరా. మాట్లాడాక తెలిసింది అది అమ్మాయి కాదు ఆవిడ అని. దానికి అమ్మఒడి తీసుకుని బతికే ఒక కూతురు కూడా ఉండదు. అయినా సరే పెళ్లి చేసుకున్న తనకు కొత్త జీవితం ఇద్దామని ఫిక్స్ అయిపోయి వెళ్ళానరా. మంచి విషయమే కదరా, హ్యాపీగా. నీ బొందరా మొత్తం ఇన్సావు. నేను వెళ్ళి ఆవిడకి చెప్దాం అనుకునే లోపే మా తమ్ముడు ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆవిడ కూతురు పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ తల్లిని పెళ్లి చేసుకున్నానే అనుకో, నా తమ్ముడికి నేను మావనవుతాను. వాడికి పుట్టే పిల్లలకి నేను పెద్దనన్నాను కాదురా, తాతనవుతాను. సరే మనసు చంపుకొని ఆవిడ బాగుంది కదా అని ఆవిడని పెళ్లి చేసేసుకున్నానే అనుకుందాం. నాకు ఒక కొడుకు పుట్టాడు అనుకో, వాడు నాకు బామ్మరుడు అవుతాడా, నా కూతురు కళ్ళుడు అవుతాడా, లేకపోతే నా ఎవడికి మనవుడు అవుతాడా? అరే అరే, అలా జరిగింది ఏంట్రా? అందుకే నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన పిల్ల తల్లిని వదిలేసి ఇలా సిటీకి వచ్చి బతుకుతున్నానరా. ఇప్పుడు చెప్పు, నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ గొప్పదా? నా స్టోరీలో ట్రాజెడీ కంటే నీ స్టోరీలో ట్రాజెడీ గొప్పదా? చెప్పు. నీది ట్రాజెడీ స్టోరీ ఏంట్రా, కామెడీ స్టోరీ అయితేను. మరే అందుకే ఈ విషయాలు ఏవి సీరియస్గా తీసుకోవద్దురా. గో విత్ ద ఫ్లో అనేటట్టు ఉండాలి లైఫ్. ఉపద్రవం వచ్చి మీద పడినా సరే ఉలుకు పలుకు లేకుండా ఉండాలి, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సరే ఆ కబోర్డ్లోనా లడ్డు ఉంది, తీసుకొని తిను, కష్టాలన్నీ తగ్గిపోతాయి. అది లడ్డు అలా ఉందేంట్రా? అలా ఉండకుండా బూందీ లడ్డులాగా మెత్తగా తీగా ఉంటుంది అనుకుంటున్నావేంట్రా? అది గంజాయి లడ్డు, తిను బాగుంటుంది. వామ్మో గంజాయా? మన రాష్ట్రంలో తొక్కుల లడ్డు కంటే ఇవే చాలా ఈజీగా సీప్గా దొరుకుతున్నాయిరా. ఎవరు ఏం అనుకోలే, కానీ అది తీసుకుని అలా నోట్లు వేసుకుని పడుకో, అన్ని బాధలు అవే తీరిపోతాయి. ఒరే నువ్వు ఆంటీకి లైన్ వేసేటప్పుడు ఎలాంటి లడ్డు తిని లైన్ వేసావు కదరా? అయ్యో బాబే, నీకెలా తెలుసురా, అసలు నాకు ఈ లడ్డులు అలవాటు చేసిందే ఆంటీ. అర్థమైందిలే, అంత మత్తు ఎక్కిపోయింది కాబట్టి తల్లికి పిల్లకి తేడా లేకుండా లైన్ వేసినావు. ప్రేమ గుడ్డిదిరా, గంజా ఎంతకంటే గుడ్డు చేస్తుంది. సిగ్గులేదురా గంజా తిన అంటున్నా? రే అమ్మే వాళ్ళకి లేని సిగ్గు, రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి లేని ఎగ్గు మనకెందుకురా? రాష్ట్రంలో చాక్లెట్లు లడ్డూలు కన్నా చీప్గా ఈజీగా గంజాయి దొరుకుతుంటే తినకుండా ఉంటారా ఎవడైనా? ఇలాంటి బాధలు మర్చిపోవడానికి పెద్ద మనిస్తూ అన్నయ్య గంజాయిని మొత్తం అందరికీ దక్కేలా చేస్తున్నాడంటే అర్థం చేసుకోరేంటారు మీరు? ఈ గంజాయి వల్ల తల్లికి పిల్లకి తేడా తెలియపోవడం, అచ్చులు మాన పంగాలు జరగటం. అన్నయ్య దేవుడు, గంజాయి ప్రసాదం, కళ్ళకు అద్దుకొని తినకుండా బోడి కౌరులు చెప్తావేంట్రా సన్నాసి, తినే ఇప్పటికే వెళ్ళ.